నేను మీ విద్య, వెల్కమ్ టు మీ విద్య వ్లాగ్స్. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చామండి. ఇప్పుడు సమ్మర్ కదా, చాలా చెట్లు అంటే ఎక్కువ చెట్లు ఆకులు రాలుస్తాయి కదా. అడవుల్లో అయితే చాలా చెట్లేమో ఫ్లవర్స్ వస్తాయి, అందులో మూడు రకాలైన ఫ్లవర్స్ని అయితే చూపించాలనుకుంటున్నాం. చాలా బాగుంటాయండి ఆ ఫ్లవర్స్, మీరు చూసి ఉంటారు కష్టం అయితే చూసి, కానీ కొన్ని అంటే ఇంకొక రకమైన ఫ్లవర్స్ని అయితే మీరు చూడకపోయి ఉంటారు. ఏదైతే చూపించబోతున్నాం, వీడియో చూసే ముందైతే వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి, వీటినైతే మేము రెల్ల చెట్టు అని అంటాం. అంటే ఈ చెట్టుని అయితే రెల్ల చెట్టు అంటాం, అలాగే ఫ్లవర్స్ని కూడా రెల్ల ఫ్లవర్స్ అని అంటాం. చూడు స్వాతి, ఎక్కువ చింపులాగా ఉంది చూడండి. ఇక నడుచుకుని వెళ్ళే మా దారిలో అయితే బ్రహ్మజంబుడు ముళ్ళులు ఉన్నాయి, చాలా షార్ప్గా ఉంటాయండి. ఇవైతే ఎంత షార్ప్ అంటే ఇంకా గుచ్చితే బ్లడ్ అలా కారిపోద్ది. స్వాతి, ఎంట్రన్స్ ఎలా ఉంది, అదిరిపోయిందా? చాలా బాగుంటాయి, బాగున్నాయి స్వాతి, చాలా మంచి ఎల్లో కలర్లో. ఏంటి మొగ్గలు కదా ఇవి చూడండి, ఇగోండి ఇవైతే చిన్నవి, ఇవి మొగ్గలు ఇవి కదా స్వాతి. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్, ఇంకా కాయలు కూడా చూపించు స్వాతి. చూడండి ఈ చెట్టుకి ఇలాంటి కాయలు కూడా ఉన్నాయి. పైకి చూడండి, పైకి చాలా ఎక్కువ ఉన్నాయి స్వాతి. ఆ ఫ్లవర్స్ పైన ఉండే కొన్ని తీస్తే బాగుంటాయి స్వాతి. అవును, ఈ కొమ్మ అందుకోవాలి చూడు, చాలా బాగున్నాయండి. ఎల్లో కలర్, ఎల్లో కలర్లో ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మన ఛానల్లో అయితే స్వాతియే డేరింగ్ అండ్ డాషింగ్ అనమాట. మంచి ఈ చెట్టు కొమ్మని అయితే పైకి ఎగిరి అందుకుంది ఫ్లవర్స్ కోసం, అయితే ఇంకా ఆలోచించలేదు. కాయలు గట్టిగా ఉన్నట్టుగా ఉన్నాయి, మునక్కాయలా కనిపిస్తున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అప్పట్లో అయితే పూర్వకాలంలో అయితే ఈ కాయలతో ముడుకులు ఉంటాయి కదా, అవిని కొట్టుకుంటే గానీ పెద్దవి అయిపోతాయి అని చెప్తారు. అవునా, వాళ్ళు మునుకులు అంటే ఇవి కదా, మోకాలే కదా అంటారు, వాటిని కొడితే పెద్దవి అవుతాయి అనేవారు మా గిరిజనులు అయితే కస్వాతి. ఏ ఎప్పుడైనా ట్రై చేసాము. ఏం చేస్తారంటే ఇప్పుడు పొలాల్లో వేసేటప్పుడు కన్నాలు ఉంటాయి కదా, ఎలకల కన్నాలు, అందులో అయితే పెడతారంట. ఈ పెట్టినప్పుడు పాము అనుకుని ఎలకలేమో భయపడిపోయి కన్నాల్లో ఉండవంట, మా డాడీ అయితే చెప్పారు. ఇదేదో భలే ఉంది స్వాతి, లాటి కర్రలు స్ట్రాంగ్గా ఉంది. ఫ్లవర్స్ అయితే తీసుకుందాం స్వాతి, చాలా బాగున్నాయి స్వాతి. అవును నాకైతే నచ్చాయి, చూడండి ఎంత బాగున్నాయో. మీ ఏరియాలో కూడా చూసుంటే కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆకులు ఉన్నాయి కదండి, ఈ ఆకులతో అయితే మేమేం చేస్తామంటే మామిడి పళ్ళు, అరటి పళ్ళు ఉంటాయి కదా, అంటే ఒక బస్తాలో మామిడి పళ్ళు అరటి పళ్ళు వేసి ఈ ఆకులను కూడా వేసి మగ్గ పెడతాం అనమాట, మంచి కలర్ వస్తాయి. అసలు పండ్లు కూడా స్వాతి, అరటి పళ్ళు కూడా మంచిగా ఎల్లో కలర్లో వచ్చి అదంటే మగ్గుతాయి అనమాట. ఇప్పుడు మార్కెట్లో అయితే ఇంకేవో కెమికల్స్ కలుపుతారు స్వాతి పండడం కోసము, కానీ మేమేం చేస్తామంటే ఈ రెల్ల ఆకుల్ని వేస్తాం ఎక్కువగా. మనమే చాలా బాగుంది బాగుంది అనుకుంటున్నాం, కానీ చూసేవారు అది మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. మేము చిన్నప్పుడు అయితే ఆడుకునే వాళ్ళం ఈ కాయలతో అయితే ఆడుకునే వాళ్ళం, కానీ ఇంకా ఈ మోకాలకి కొట్టుకోవద్దు ఇంకా పెద్దవి అయిపోతాయి అనేది అనేవారు అనమాట మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు. అందుకని అయితే మేము అలా కొట్టుకుపోయే వాళ్ళం. ఫ్లవర్స్ అయితే ఆడుకుందాం ఒకసారి, బయటకు వెళ్ళిపోయి అయితే ఫ్లవర్స్ మేము చూద్దాం ఒకసారి. మేము చిన్నప్పుడు ఏ విధంగా ఆడుకునే వాళ్ళం అంటే ఇప్పుడు ఇలా ఉందా స్వాతికి అయితే ఇలాగ వేసి అనమాట, కిరీటంలో పెట్టుకునే వాళ్ళం. చాలా బాగుంది స్వాతి, దగ్గరికి రా స్వాతి ఒకసారి, ఇలాగనమాట. అయ్యో క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ వేసి అనమాట, చాలా బాగుంటాయి. ఇక్కడ క్లిప్ వేస్తాను. అడవుల్లో రకరకాల ఫ్లవర్స్ ఉంటాయండి, మనం బయటకు వెళ్ళి చూస్తే అందమైన ఫ్లవర్స్ ఎన్నో కదా. వేసామట, ఇలా వేసానమాట ఆడుకునే వాళ్ళం, చాలా బాగుంది స్వాతి. ఇంకా ఆడపిల్ల అన్నాక ఫ్లవర్స్ అంటే పడి చచ్చిపోతారు అన్న విషయం మీకు తెలిసిందే. మేమంతేకుండా ఈ విధంగానే ఆడుకునే వాళ్ళం, చాలా బాగుంది స్వాతి. చాలా బాగుంటాయి కదా,
ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ చూసారు కదా, ఇంకా టూ టైప్స్ అంటే ఫ్లవర్స్ అయితే చూపిద్దాం, రెండు వెళ్దాం అలాగ అటువైపు. స్వాతి, ఇవో రకమైన ఫ్లవర్స్ కదా, దగ్గరికి రండి. ఇప్పుడే సమ్మర్లోనే ఎక్కువ పోస్తాయి స్వాతి. అవును, స్మెల్ కూడా బాగా వస్తాయి. మేమైతే ఈ పువ్వుల్ని అంకుడు పువ్వులు అంటాము. ఇదిగోండి, ఈ చెట్టు పైన మొత్తం బాగా పూసాయి మొత్తం. ఈ పువ్వులను అయితే మాల కుట్టి వేసుకుంటే బాగా కనిపిస్తుంది. అవును, చిన్నప్పుడైతే ఎక్కువ వేసుకునేవాళ్ళం. మేమైతే ఈ వీటిని వేరేసి మాల పెట్టేసి వేసుకునేవాళ్ళం. ఇంకో రకమైన ఫ్లవర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవో రకమైన ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ తీయడం కోసం అయితే స్వాతి చెట్టు ఎక్కింది. కొన్ని కావాలంటే కొన్ని తప్పదన్నమాట, అందుకని స్వాతి అయితే చెట్టు ఎక్కింది. చాలా బాగున్నాయి స్వాతి, నేను ఎప్పుడు చూడలేదు ఈ ఫ్లవర్స్. ఈ చెట్టు ఏంటో కూడా నాకు తెలియదు స్వాతి, నీకేమైనా తెలుసా? తెలియదు. చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్. లోపల తేనె ఉంటుందండి స్వాతి, చూడు. నాన్న చెప్పారు వీటి మధ్యలో తేనె ఉంటుంది, తినొచ్చు అని అన్నారు. తేనె ఇట్లేదు కదా, అంటే అవి వేరే ఫ్లవర్స్ అనుకుంటా. ఇవో రకమైన ఫ్లవర్స్ కదా, బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి రండి. ఇవి ఇలా రఫ్ చేస్తుంటే ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఆ కలర్ అయితే షేడ్ అవుతుంది. అవునా, ఇది రెడ్ ఆరెంజ్? ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. అవును కదా, చాలా బాగున్నాయి స్వాతి. చెట్టుపై మొత్తం ఉన్నాయి, అదిగోండి ఆ పైన ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏంటి, సమ్మర్ కాబట్టి ఆకులు మొత్తం రాలిపోయినాయి, అందుకని కనిపించట్లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ లైక్స్ వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మొత్తానికి అయితే మూడు రకాల ఫ్లవర్స్ని అయితే సేకరించిస్తాం, చాలా బాగున్నాయి. నీకేమనిపించింది స్వాతి? నాకైతే ఈ మూడు రకాల్లో ఈ ఒక్కటే చూడలేదన్నమాట, ఇదైతే నాకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. దగ్గరికి రాసాట ఒకసారి చూడండి, డిఫరెంట్గా అంటే మనం ఈ ఫ్లవర్స్ని చూసుండొచ్చు, బట్ ఈ ఫ్లవర్స్ని అయితే చూడమన్నమాట, ఇవి బాగున్నాయి. సో వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్న వీడియోస్ కోసం మీ విద్యా వ్లాగ్స్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరలా కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.